తెలుగుదేశం పార్టీ మైనార్టీలకి వ్యతిరేకంగా ఉంటుంది, మైనార్టీలకి విరుద్ధంగా పనిచేస్తుంది అన్న మాటలు ప్రతిపక్షాలు చెప్తున్నాయి. నిజంగా మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఉంటుందా? మైనార్టీస్ అనేవాళ్లే ఈ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేసిందే లేదు. ఎక్కడ రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు కాడా లేదు. అంటే ఇప్పుడు తెలంగాణ చూడొచ్చు, మన ఆంధ్ర రాష్ట్రం అయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత గుంటూరు జిల్లాకి ఒక మైనార్టీ మహిళకు ఇద్దామని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో రాష్ట్ర రాజకీయాల్లో ఒక మరుపురాని ఒక సన్నివేశాన్ని చూపించింది గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రాంతం. ఏదైతే కంటిన్యూషన్గా నడుస్తున్న విధానాలకు మార్చి ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి మైనార్టీస్ కోటాని కూడా కంచు కోటను కదిలించే పని, అంటే అంత సాహసం తెలుగుదేశం పార్టీ నుంచి జరిగింది. నిజంగా 2019లో అదే రిపీట్ సీన్ అవుతుందా, లేదంటే మైనార్టీ కోటా నుంచి ఒక మహిళకు అవకాశం ఇస్తున్నారు అని అంటున్నారు, ఆ మహిళ మీరే అయి ఉంటారు అన్న వాదన కూడా మీ సామాజిక వర్గాల నుంచి లేదంటే మీ సన్నిహితుల నుంచి తెలుస్తుంది. నిజంగా 2019 ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్లో గుంటూరు తూర్పు నుంచి మీరు పోటీ చేసే అవకాశాలు ఉంటాయంటారా? ఏదైనా సరే పార్టీ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి ఎవరికి ఏది ఏం చెబితే ఎవరికి చెప్తే వాళ్ళే నిలబడతారండి. జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం, ఒక చిన్న గ్రామం కాకుమాను అనేది ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ నుంచి ఈ స్టేజ్కి గుంటూరు జిల్లాలోని అంటే కంచు ఏదైతే జిల్లా పరిపాలన పరంగా సాగే విధి విధానాలు కేంద్రంగా చెప్పుకునేది జడ్పీ చైర్మన్ ఈ లొకేషన్. ఏదైతే ఈ లొకేషన్లో మీరు ఈ విధంగా ఉండడం అంటే మీకు ఎలాంటి ఒక ఆనందాన్ని కలిగిస్తుంది అంటే మీ మాటలు? చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే నేను మాది తెలుసు కాకుమాను మండలం కొమ్మూరు వాస్తవిరాలని జెడ్పీటీసీగా నుంచొని చంద్రబాబు గారి ఆశీస్సులతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యి నేను ఎప్పటి నుంచో అనుకునేదాన్ని, నలుగురికి ఏదన్నా హెల్ప్ చేసే అవకాశం నాకు వస్తే బాగుండేదని చెప్పి చదువుకున్న రోజుల్లో అనుకునేదాన్ని. ఆ కళ చంద్రబాబు నాయుడు గారి వల్ల తీరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి ఇంత సున్నితమైన మనస్తత్వం ఉన్న జానిమన్ ఒక మినిస్టర్గా పనిచేసి ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మీద ఒక అసమ్మతి వర్గాన్ని క్రియేట్ చేయడం అనక అంటే అంత పుషప్ ఎవరిచ్చి ఉంటారు? మైనార్టీలకు సంబంధించి మీ వైపు నుంచి అంటే మీకు లభించిన ఒక ప్రోత్సాహం ఎలాంటి నిస్పర్మించి అంటే వేరే మహిళలకు కూడా అలాంటి పరిస్థితులు ఇచ్చే దాఖలాలు రానున్న 2019లో ఉంటాయనేది మీరు నమ్మకంగా చెప్తారా ప్రజలకు? తప్పకుండా ఇస్తారని చెప్పి మేము కూడా ఊహిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీతో మీ మీదే బాణాలు ఎక్కువ పెడుతున్నారు, నిజంగా అలాంటి వ్యక్తి మీద మిమ్మల్ని అడుగుతున్నది? లైఫ్ అనేది జీవితం, నిజ జీవితం వేరు, సినిమాల్లో చేసేది వేరండి. సినిమాల్లో ఫైటింగ్ చేస్తారు, అదంతా యాక్షనే కదా, ఇది కూడా యాక్షన్ లాగానే అండి. నాయకుడు జగన్మోహన్ రెడ్డి తాజాగా చేస్తున్న ఈ హామీలు కానివ్వండి, నిజంగా ఈ అమలయ్యే పరిస్థితి ఉంటుంది అంటారా? చేయలేని చేయని హామీలు ఊరక చెప్పి ఉత్తుత్తి కబుర్లు కాదు, చేసి చూపించాలి చంద్రబాబు నాయుడు గారి లాగా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి. అంటే గుంటూరు 35 ఏళ్ల క్రితం గుంటూరుని గుంటలూరు అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు నిజంగా ఆ పరిస్థితి ఇక్కడ ఉంది. గుంటూరు నగరం మొత్తం ఎక్కడ చూసినా గుంటలు గుంటలుగానే ఉండిపోయి, దానికి కూడా ప్రధాన కారణం అధికార పార్టీ అని చెప్పి ప్రతిపక్షం చేస్తున్న విమర్శ. నిజంగా అధికార పార్టీలో ఉండి అభివృద్ధి చేయాల్సింది పోయి ఆ ఉన్న అభివృద్ధిని కూల్చేశారు అనేది ప్రతిపక్షం చేస్తున్న మాట, దానికి మీ పార్టీ నుంచి మీరేమంటారు? ముఖ్యంగా ఈ గుంటలు బండి అంటే ఊరక ఏం పడలేదండి, యూజీడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అసలు ప్రతిపక్ష నాయకులకి తెలుసో తెలియదో, ఒకసారి అసలు అది ఏంటనేది ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. ఒకేసారి ఏది అవ్వదు వర్క్ అనేది, 1 ఇయర్ మేబీ 1 ఇయర్ పట్టొచ్చు, ఇంకా 1 ఇయర్ అయితే తర్వాత గుంటూరు అంటే ఆస్తులు కానివ్వండి లేదంటే దర్గా మాన్యానికి చెందిన ఆస్తులు కానివ్వండి చాలా అన్యాకృతమైనవి, చాలామంది వాళ్ళ స్వలాభాల కోసం దాన్ని విక్రయించేసిన దాఖలాలు కూడా చూసాం.
నిజంగా అలాంటి పరిస్థితి తాజాగా అంజుమన్ సంబంధించిన ఒక వివాదం నడుస్తుంది. ఒక ముస్లిం మహిళగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలిగా నిజంగా అలాంటి జరుగుతున్నప్పుడు మీరు ఎలాంటి భావనలోకి వస్తారు? చంద్రబాబు నాయుడు గారికి సార్కి కూడా నేను 2-3 సార్లు చెప్పడం జరిగిందండి. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఈ విధంగా అన్యాక్రాంతం అవుతున్నాయి, దానికి ఏదన్నా మీరు తప్పకుండా దాని గురించి ఆలోచన చేయాలి. ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులు అనేవి మైనార్టీ సోదరులకి కేవలం ఉపయోగించుకోవడానికి, ఇవి అనేది అన్యాక్రాంతం అనేది చాలా దారుణం. ఇవి దేవుడి మాన్యాలు, ఇవన్నీ దర్గావి కావచ్చు, అంజుమనివి కావచ్చు, పేద మైనార్టీ సోదరులకు ఉపయోగపడడానికి దాని గురి దాని నుంచి వచ్చిన